మిథున రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. వ్యయంలో రవి బుధులు, లాభంలో శుక్రుడు, అంటే వ్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభంలో ఉన్నాడు. రాశిలో కుజరాహువుల యొక్క సంచారం, సప్తమంలో శనికేతువులు, ఆరింట గురువు యొక్క సంచారం జరుగుతోంది. మిథున రాశి వారికి కుజరాహువుల యొక్క సంచారం అంత పెద్ద లాభాన్ని కలగజేసే అవకాశాలు కనబడలేదు. ఈ పరిస్థితి చాలా కాలం పాటు నడుస్తూ ఉంటుంది కాబట్టి మిథున రాశి వారికి కొన్ని సూచనలు తప్పనిసరిగా ఇవ్వవలసినటువంటి పరిస్థితి కాబట్టి వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరుగుతోంది. బార్లీ గింజల్ని పాలతో కడిగి ప్రవహిస్తున్నటువంటి నదిలో వదిలేయటం అనేటటువంటిది ఒక ప్రక్రియ, ఒక పరిష్కార మార్గం. నీటితో నిండి ఉన్నటువంటి కొబ్బరి బొండాలని పూర్తిగా కొట్టేయకుండా కొబ్బరి బొండాలని కూడా నీటిలో ప్రవహింప కనుక చేసినట్టయితే, అంటే ప్రవహిస్తున్నటువంటి నదికి సమర్పణ కనుక చేసినట్టయితే మిథున రాశి వారికి పెద్ద పెద్ద ఇబ్బందులు లేకుండా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా మిథున రాశి వారు చేయవలసినటువంటి పనులు చాలా ముఖ్యమైనటువంటిది ఏమంటే సుబ్రహ్మణ్య ఆరాధన, సప్తశతి. సప్తశతి అని చెప్పి ఏడు శ్లోకాలు ఉంటాయి, సప్త శ్లోకి అంటూ ఉంటాం. దుర్గా సప్తశతిలో చాలా ముఖ్యమైనవి ఏమంటే ఏడు శ్లోకాలు. ఈ ఏడు శ్లోకాలని కష్టమని అనుకోకుండా కంఠస్థం చేయగలిగితే బాగుంటుంది. అనునిత్యం ఈ ఏడు శ్లోకాలని కనుక పారాయణ కనుక చేసినట్టయితే, స్మరించినట్టయితే కుజరాహువుల యొక్క సంచారం ద్వారా ఏర్పడేటువంటి అనేక రకాలైనటువంటి బాధలు, ఇదమితంగా ఇంతే ఉంటుంది అని చెప్పడానికి ఉండదు. వాహన ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వ్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభంలో ఉన్నాడు, సప్తమంలో శనికేతువుల యొక్క సంచారం. ఏ రకంగా చూసినా కూడా అంత అనువైన సమయం కాదు ఇది. ఈ అనువైన సమయం కానటువంటి పరిస్థితుల్లో మరి శాస్త్రం సూచించినటువంటి పరిష్కారాలని మనం పాటించినట్టయితే మిథున రాశి వారు సుఖకరమైనటువంటి పరిస్థితిని విశేషంగా పొందలేకపోయినా వారి వరకు క్షేమమైనటువంటి పరిస్థితిని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయక తప్పదు. సుబ్రహ్మణ్య ఆరాధన అంటే కుమారస్వామి యొక్క దేవాలయ దర్శనం ప్రతినిత్యం కనుక చేసి ప్రదక్షిణ కనుక చేసినట్టయితే ఈ వర్తమాన దేశకాల పరిస్థితుల్లో గ్రహ సంచారాన్ని అనుసరించి ఏ పరిస్థితిలో అయినా సరే ఏ రకమైనటువంటి దోషం ఉన్నా కూడా అది శాంతించి కొంతవరకు జీవన మార్గాన్ని సుఫలం చేసేదానికి, శుభప్రదం చేసేదానికి సహకరిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.